హలో చిరస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ సిరీస్లో భాగంగా ప్రీవియస్ వీడియోస్లో మనం వివిధ నక్షత్రాలు, వాటి పరిణామం, చివరికి అవి ఎలా మారతాయో అనే విషయాల గురించి తెలుసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, అందులో ఫ్యూయల్ అయిపోయి బర్న్ అవడం ఆగిపోయి సూపర్నోవాగా మారిపోయే పెద్ద పెద్ద స్టార్స్ గురించి, న్యూట్రల్ స్టార్స్ లేదా వైట్ డ్వార్ఫ్స్గా మారిపోయే చిన్న చిన్న స్టార్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇందులో బ్లాక్ హోల్ పేరు వినగానే ఏదో మిస్టీరియస్గా అనిపిస్తుంది కదా. సో ఈ మిస్టీరియస్ హోల్స్ అసలేంటి, వీటి గురించి మనం చాలానే వినుంటాం. వీటిలోకి ఏం వెళ్ళినా బయటకు రాలేదు అని, మన భూమిని కూడా ఇవి ఒక్క రోజులో మింగేస్తాయి అని, ఏదో ఒకరోజు సూర్యుడు కూడా బ్లాక్ హోల్గా మారుతాడు అని, లేదు సూర్యుడు బ్లాక్ హోల్గా మారడు అని ఇలా ఎన్నో విని ఉంటాం. మరి ఇవన్నీ నిజమా, జస్ట్ రూమర్సా? అసలు వీటి గురించి ఎందుకు ఇన్ని రకాల న్యూస్ బయటకు వస్తుంది? శాస్త్రవేత్తలు వీటిపైన ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ అశోక్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ మొత్తం 5 రకాలు. తెల్ల బ్లాక్ హోల్స్, ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్, మ్యాసివ్ బ్లాక్ హోల్స్, ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్స్, మైక్రోస్కోపిక్ లేదా క్వాంటమ్ బ్లాక్ హోల్స్, స్టెల్లర్ బ్లాక్ హోల్స్. ఇవి పెద్ద పెద్ద సూపర్ జైంట్ స్టార్స్ సూపర్నోవాగా పేలిపోయినప్పుడు దాని కోర్ మధ్య భాగం బ్లాక్ హోల్గా మారుతుంది. దీని మాస్ సూర్యుడి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్, ఇవి స్టెల్లర్ బ్లాక్ హోల్స్ కంటే పెద్దగా, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కంటే చిన్నగా ఉంటాయి. ఇవి సూర్యుడి మాస్ కంటే 100 నుంచి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్, ఇవి గెలాక్సీకి మధ్యలో ఉండే బ్లాక్ హోల్స్. వీటి ద్రవ్యరాశి సూర్యుడి కంటే కూడా బిలియన్ ట్రిలియన్స్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎంత శక్తివంతమైనవి అంటే మొత్తం గెలాక్సీని తన చుట్టూ తిప్పుకుంటాయి. ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్స్, ఇవి ఇప్పటివరకు ఇమాజినరీ బ్లాక్ హోల్స్. ఇవి బిగ్ బ్యాంగ్ జరిగిన మొదట్లో ఏర్పడి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి అతి చిన్న బ్లాక్ హోల్స్ నుంచి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ సైజులో ఉండవచ్చు. మైక్రో లేదా క్వాంటమ్ బ్లాక్ హోల్స్, ఇవి ముందు చెప్పుకున్న బ్లాక్ హోల్స్ అన్నిటికంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఇప్పటివరకు కేవలం ఊహాజనితమైన బ్లాక్ హోల్స్ మాత్రమే. బ్లాక్ హోల్స్ ఈ అనంత విశ్వంలో అత్యంత రహస్యమైన ఒక క్రియేషన్. అంతరిక్షంలో ఉండే ఎన్నో వింతైన మరియు అత్యంత ఆకర్షణీయమైన బాడీస్, ఇవి ఎంత దట్టమైన మరియు బలమైన గురుత్వాకర్షణతో కూడి ఉంటాయంటే కాంతి కూడా వీటి నుంచి తప్పించుకోలేదు. మన మిల్కీవేలోనే దాదాపుగా 100 మిలియన్కు పైగా బ్లాక్ హోల్స్ ఉండి ఉండొచ్చని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ బ్లాక్ హోల్స్ని గుర్తించడం చాలా కష్టం. మరి ఇలాంటి బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటిని మన శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగా మన సూర్యుడి కంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువ మాస్తో ఉండే స్టార్స్ ఎప్పుడైతే ఫ్యూయల్ మరియు హైడ్రోజన్ అయిపోతుందో అవి సూపర్నోవా లాగా మారిపోయి బ్లాస్ట్ అవుతాయి. అలా బ్లాస్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే డస్ట్ మరియు మాసే ఈ బ్లాక్ హోల్స్. అయితే ఇలా కాకుండా ఇంకో విధంగా బ్లాక్ హోల్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే పెద్ద స్టార్స్లోని గ్యాసెస్ కొలాప్స్ అయిపోతాయో సూర్యుడి ద్రవ్యరాశి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండే ద్రవ్యరాశితో ఉండే బ్లాక్ హోల్స్ తయారీకి దారితీస్తుందని భావిస్తారు. దీనివల్ల ఒక నార్మల్ నక్షత్రం ఏర్పడకుండా మరింత భారీ బ్లాక్ హోల్ ఫామ్ అవడానికి స్పీడ్ను తయారు చేస్తుందని నమ్ముతారు. అయితే ఈ బ్లాక్ హోల్స్ ఫార్మేషన్ యొక్క ప్రాసెస్ను కనుగొనడంలో మన ఇండో అమెరికన్ సైంటిస్ట్ అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఎంతో కీలక పాత్ర పోషించారు. చంద్రశేఖర్ భారీ నక్షత్రాలు ఇంద్రం అయిపోయినప్పుడు మరియు వాటి అణుశక్తి అయిపోయినప్పుడు ఏం జరుగుతుందో అధ్యయనం చేశారు. నక్షత్రం యొక్క ఫ్యూచర్ దాని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుందని ఆయన కనుగొన్నారు. ఒక నక్షత్రం యొక్క ద్రవ్యరాశి తక్కువగా ఉంటే అది తెల్లగా మరిగుజ్జుగా మారవచ్చు. అయితే ఒక నక్షత్రం చాలా భారీగా ఉంటే అది మరింత పరివర్తనకు లోనవుతుందని, నక్షత్రం దాని అణు ఇంద్రం అయిపోయినప్పుడు దాని అపారమైన బరువు గురుత్వాకర్షణ కొలాప్స్ అవుతుందని చెప్పారు. నక్షత్ర ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే 1.4 రెట్లు ఎక్కువగా ఉంటే అది కొలాప్స్ను తట్టుకోలేక నక్షత్రం బ్లాక్ హోల్ అవుతుందని చంద్రశేఖర్ కనుగొన్నారు. థియరిటికల్గా బ్లాక్ హోల్స్ ఉన్నాయని ఎప్పుడో 1900 సంవత్సరంలోనే ఐన్స్టైన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా ప్రతిపాదించాడు. కానీ ఈ ఈక్వేషన్స్కు ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు. కానీ 1915లో థియరీస్ క్వాదిసీల్డ్ ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్ కనుక్కుని ఏం చెప్పారంటే, బ్లాక్ హోల్స్ మన స్పేస్ అనే మెష్ను వక్రీకరిస్తాయని, మన స్పేస్ టైంలో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాయని చెప్పారు. అయితే ఈ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని 1915లోనే ప్రూవ్ చేసినా మనకు ప్రాక్టికల్గా స్పేస్లో ఎటువంటి ఆధారాలు 1971 వరకు దొరకలేదు. 1971లో ఒక రాకెట్ యొక్క ప్రయోగం ద్వారా
ఒక పర్టికులర్ చోటు నుంచి చాలా శక్తివంతమైన ఎక్స్ రేడియేషన్ రావడం శాస్త్రవేత్తలు గమనించారు. ఒక చోట ఒక సెలిస్టియల్ బాడీ మనం చూడడానికి చిన్నగా కనిపించినా దాని ద్రవ్యరాశి మాత్రం మన సూర్యుడి కంటే 21.2 times ఎక్కువగా ఉండడం గమనించారు. మరి ఇలా ఎక్కువ మొత్తంలో మాస్ ఒక దగ్గర ఉండి దాని నుంచి ఎటువంటి ప్రకాశం రాకపోవడంతో దీనిని బ్లాక్ హోల్ గా పరిగణించారు. అదే కాగ్నస్ X1. ఈ కాగ్నస్ X1 ఉందని ధృవీకరించిన మన శాస్త్రవేత్తలు దాని ఫోటోస్ గానీ రికార్డింగ్స్ గానీ ఏవి తీయలేకపోయారు. దాని తర్వాత ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ యొక్క పిక్చర్స్ ను తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితం 2019 దొరికింది. బ్లాక్ హోల్ యొక్క మొట్టమొదటి చిత్రం 2019 ఈవెంట్ హార్జన్ టెలిస్కోప్ సహకారంతో తీయబడింది. భూమికి 55 million కాంతి సంవత్సరాల దూరంలో M87 గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ యొక్క అద్భుతమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు బ్లాక్ హోల్స్ నిజంగానే ఉన్నాయని సాక్ష్యాలతో కన్ఫర్మ్ అయింది. అంతేకాకుండా మన మిల్కీవే యొక్క సెంటర్లో కూడా ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. అదే సెక్టేరియస్ ఏ. ఈ బ్లాక్ హోల్ సూర్యుడి ద్రవ్యరాశి కంటే 4 million రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో కూడి భూమి నుంచి సుమారు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అసలు బ్లాక్ హోల్ కి అసలు ప్రాపర్టీస్ ఉన్నాయనే దాని మీద చాలా డిబేటే నడుస్తుంది. కొన్ని థియరీస్ ఏమో అసలు వాటికి మాస్ డెన్సిటీ వంటివి ఏమి ఉండవని అంటారు. కానీ మోస్ట్ గా యాక్సెప్ట్ చేసే వాటిలో నో హైర్ థియరం ఒకటి. అందులో ఏం చెప్తారంటే బ్లాక్ హోల్ లో మాస్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ యాంగులర్ మూమెంటం మాత్రమే ఉంటాయి. ఇవి తప్ప మిగతా ఏ ప్రాపర్టీ అందులో ఉండవు అని చెప్తారు. ఇవే కాకుండా ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూస్తే సైజ్ మరియు మాస్. బ్లాక్ హోల్స్ వేర్వేరు సైజెస్ లో ఉంటాయి. కొన్ని ఏమో ఒక చిన్న డాట్ సైజ్ లో ఉంటే కొన్ని మన సూర్యుడి కంటే ఎన్నో మిలియన్ బిలియన్ ట్రిలియన్ రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉంటాయి. సెకండ్, గ్రావిటేషనల్ అట్రాక్షన్ అండ్ టైమ్ డైల్యూషన్. బ్లాక్ హోల్ లో చాలా ఎక్కువ మాస్ ఒక చిన్న వాల్యూమ్ లో ఇమర్చబడి ఉండడం వలన ఇందులో గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఎక్కువ గ్రావిటేషనల్ పుల్ ఉండడం వలన టైం డైల్యూషన్ ను కూడా ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, టైం డైల్యూషన్ అంటే టైం బయటతో పోల్చుకుంటే లోపల చాలా స్లోగా వెళ్లడం. అందుకే ఈ బ్లాక్ హోల్స్ టైం ట్రావెల్ కి అనుగుణంగా ఉన్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్లాక్ హోల్స్ వలన మనం టైం ట్రావెల్ ఎలా చేయగలం అనేది డీటెయిల్ గా టైం ట్రావెల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థర్డ్ వన్, ఈవెంట్ హొరైజన్. ఈవెంట్ హొరైజన్ అనేది బ్లాక్ హోల్స్ లో ఉండే ఔటర్ మోస్ట్ బౌండరీ. ఇక్కడ లైట్ గాని మాస్ గాని కేవలం లోపలికి మాత్రమే వెళ్ళగలవు. అందులో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. సింగులారిటీ. సింగులారిటీ అనేది బ్లాక్ హోల్ మధ్యలో ఉండే ఒక ఇన్ఫినిటీ పాయింట్. ఈ పాయింట్ లో ఎటువంటి వాల్యూమ్ ఉండదు, బట్ బ్లాక్ హోల్స్ యొక్క మాస్ అంతా ఇక్కడే ఉంటుంది. కాబట్టి వీటిలో ఇన్ఫినిటీ డెన్సిటీ ఉంటుంది అని చెప్తారు. ఒక వస్తువు గాని ఒక మనిషి గాని ఈవెంట్ హొరైజన్ దాటాక ఈ సింగులారిటీ వైపు వెళ్తారు. అయితే ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ లో గ్రావిటేషనల్ పుల్ మరియు టైడల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఈవెంట్ హొరైజన్ నుంచి సింగులారిటీ వైపు వెళ్లే మార్గంలోనే టైడల్ ఫోర్సెస్ ద్వారా ఆ వస్తువు లేదా ఆ బాడీ లాంగ్ థిన్ వేరేస్ లాగా స్ట్రెచ్ అయిపోయి బ్రేక్ అవుతాయి. దీన్నే మనం స్పాగెటిఫికేషన్ అంటాం. నెక్స్ట్, హాకింగ్ రేడియేషన్. స్టీఫెన్ హాకింగ్ ఏం ప్రపోజ్ చేశారంటే బ్లాక్ హోల్స్ పూర్తిగా నల్లగా ఉండవు, అవి ఒక రకమైన రేడియేషన్ వదులుతాయి. దీన్నే హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ రేడియేషన్ వెదజల్లుతూ మెల్లగా అవి మాస్ కోల్పోతూ ఆవిరైపోతాయి. బ్లాక్ హోల్ మెర్జర్. ఫ్రెండ్స్, మనం గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వర్స్ అయిన లీగో అండ్ వర్గో స్పేస్ లో కొన్నిసార్లు రెండు బ్లాక్ హోల్స్ మెర్జ్ అయ్యి ఒక బ్లాక్ హోల్ గా ఫామ్ అయ్యి ఎంతో ఎక్కువ గ్రావిటేషనల్ ఎనర్జీని రిలీజ్ చేయడం మనం గమనించాము. దీన్నే మనం బ్లాక్ హోల్ మెర్జర్ అని అంటాం. ఇవి ఫ్రెండ్స్ వీటిలో ఉండే ప్రాపర్టీస్. మరి ఈ బ్లాక్ హోల్స్ గురించి ఎందుకంత రీసెర్చ్ చేస్తున్నారనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జనరల్ రిలేటివిటీ. బ్లాక్ హోల్స్ జనరల్ రిలేటివిటీ థియరీని పరీక్షించడానికి మరియు అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ని అందిస్తాయి. ఈ జనరల్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపోజ్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ థియరీలో ఐన్స్టీన్ స్పేస్ లో పదార్థాలైన స్టార్స్, ప్లానెట్స్, ఎక్స్ట్రా గ్రావిటీ వలన ఎలా ఇంట్రాక్ట్ అవుతాయని చెప్పారు. మన శాస్త్రవేత్తలు ఈ థియరీని బేస్ చేసుకునే ప్రస్తుతం గ్రావిటీ ఎలా వర్క్ అవుతుందని ఫిజిక్స్ అప్లికేషన్స్ లో వాడుతున్నారు. మరి నార్మల్ గా ఎర్త్ పైన నార్మల్ గ్రావిటీలో లైట్ మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనకు తెలుసు. అదే చాలా ఎక్కువ గ్రావిటీ ఉన్న స్పేస్ లో ఈ లైట్ మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం బ్లాక్ హోల్ ని స్టడీ చేసి తెలుసుకోవచ్చు. సెకండ్,
గెలాక్సీ ఫార్మేషన్ అండ్ ఎవల్యూషన్. ఈ విశ్వం యొక్క ఫార్మేషన్ కి ఎవల్యూషన్ కి పెద్ద పెద్ద గెలాక్సీల మధ్య ఉండే బ్లాక్ హోల్స్ చాలా కీలక పాత్ర పోషించాయని శాస్త్రవేత్తలు నమ్ముతారు. మరి ఈ బ్లాక్ హోల్స్ మన విశ్వాన్ని ఎలా స్ట్రక్చర్ చేశాయనే విషయాలు బ్లాక్ హోల్స్ ని స్టడీ చేయడం వలన తెలుసుకోవచ్చు. థర్డ్ వన్, స్టార్స్ యొక్క ఎవల్యూషన్. సూపర్నోవా పెన్నులలో భారీ నక్షత్రాల మరణం వలన స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఈ బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం చేయడం వలన నక్షత్రాల ఎవల్యూషన్ మరియు చివరి దశలో మరియు భారీ నక్షత్రాల ఫ్యూచర్ అర్థం చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఫోర్త్ వన్, ఎక్స్ట్రీమ్ ఫిజిక్స్ అండ్ డార్క్ మ్యాటర్ రీసెర్చ్. బ్లాక్ హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీ థియరీస్ కొలైడ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మరియు వీటిలో డార్క్ మ్యాటర్తో కూడి ఉంటుందని ఒక అంచనా. ఏదైతే మ్యాటర్ని అబ్జర్వ్ గానీ ఎమిట్ గానీ రిఫ్లెక్ట్ గానీ చేయదో దాన్ని డార్క్ మ్యాటర్ అంటాం. వీటి పరిశోధన వలన డార్క్ మ్యాటర్ యొక్క నేచర్ గురించి, ఎర్లీ యూనివర్స్ యొక్క నేచర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా ఒక సమ్మరీగా చెప్పాలంటే బ్లాక్ హోల్స్ యొక్క పరిశోధన వలన మనకు ఈ యూనివర్స్ యొక్క ఆవిర్భావం, స్పేస్ లో మ్యాటర్ యొక్క బిహేవియర్, టైం డైల్యూషన్, టైం ట్రావెల్, డార్క్ మ్యాటర్, తెల్లార్ ఎవల్యూషన్ వంటి ఎన్నో ఇంతవరకు మనకు తెలియని కాంప్లెక్స్ విషయాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే బ్లాక్ హోల్స్ గురించి ఇంత చర్చ మరియు వీటికి ఇంత ఇంపార్టెన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.